భరోసా, దానికి కూడా ఇంకొక కేసు పెట్టాలి ఈయనపైన, డబుల్ చీటింగ్. వాళ్ళు 15,000 రూపాయలు ఆ మెంబర్తో ఉండేవాళ్ళు లోన్ తీసుకుంటే ఆ 15,000 బలవంతంగా మీరు కట్టించుకుంటారా? ఆ బాబు ఆరోగ్యం ఏం కావాలి? మీకు మానవత్వం ఉందా? మీకు మీరు మనుషులేనా? మీరు పశువుల కంటే రాక్షసుల కంటే ఈనంగా తయారైపోయారు మీరు. మిమ్మల్ని ఏ మాట అనాలో నాకైతే అర్థం కావడం లేదు. అందుకే ఆ అమ్మాయికి హామీ ఇస్తున్న మా పార్టీ వాళ్ళకి చెప్తాం, ఆ అబ్బాయికి ఏదైనా ఆరోగ్య ఖర్చులన్నీ తెలుగుదేశం పార్టీ భరిస్తుంది. తప్పకుండా విశాఖపట్నం తీసుకెళ్ళి ఆ అబ్బాయికి ఆరోగ్యం బాగయ్యే వరకు ఎంత ఖర్చు అయినా ఖర్చు పెట్టి మళ్ళీ ఇంటికి పంపించే బాధ్యత పార్టీ తీసుకుంటాం. పులిచెంతల ప్రాజెక్టు కోసం ఇళ్ళు, పొలాలు, స్థలాలు వదులుకొనేటువంటి దాతలు పునరావాస కాలనీలు కడితే దానికి ఇప్పుడు డబ్బులు కట్టమంటున్నాం. ఇది ఎక్కడ చూద్దామండి? దానికి కూడా ఓటీఎస్ కట్టాలా నీకు? ఇంకో పక్క నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం, ప్రతి వాలంటీర్ రోజు కనీసం ఒక్కరితో అయినా ఓటీసీ కట్టించాల్సిందని జేసీ విదేకరే హెచ్చరించారు. వార్నింగ్లు, టెలికాన్ఫరెన్సులు, బలవంతపు వసూళ్ళు, టార్గెట్స్ ఏమనుకుంటున్నారు? మీరు ఎక్కడికి పోదాం అనుకుంటున్నారు? ప్రకాశం జిల్లా ఒంగోలులో టీసీఎస్ సొమ్ము కోసం డాక్రా మహిళల పొదుపు ఖాతాల నుండి సొమ్ము విత్డ్రా చేసేలా బలవంతంగా తీర్మానాలు. అంటే ప్రభుత్వమే కాల్ మనీ ఎన్కరేజ్ చేస్తూ ఉంది పేదవాళ్ళ పట్ల. అందుకే నేను చెప్పాను, ఇది నథింగ్ బట్ కాల్ మనీ. ఒకసారి తీసుకున్నాక పేదవాళ్ళకి ఆదాయం లేదు. కరోనా వచ్చింది, వచ్చే ఆదాయం కూడా లేదు, అప్పుల పాలైపోయారు. రైతులు 96% మన రాష్ట్రంలో అప్పుల పాలైపోయి ఉన్నారు. అలాంటి సందర్భంలో డాక్రా మహిళల దగ్గర బలవంతంగా లోన్ ఇప్పిస్తే ఈ పేదవాళ్ళు కట్టే శక్తి వాళ్ళకి ఎక్కడుంది? ఎందుకు కట్టాలా? నేను అడిగే స్ట్రైట్ క్వశ్చన్ నేను ఒకటి అడుగుతున్నా, ఎందుకు కట్టాలా పేదవాళ్ళు? మీకేం సంబంధం? కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం ఎంపీడీఓ సచివాలయం సిబ్బందితో మాట్లాడుతూ ఇప్పుడు నేను చూపించాం, అది దినానికి 10 ఇవ్వకపోతే సర్టిఫికెట్స్ ఇవ్వద్దంటుంది మహాతల్లి, గవర్నమెంటే పనిచేయొద్దంటుంది. అంటే ఇవన్నీ అతిక్రమించడమే గుర్తుపెట్టుకోండి. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, బీ కేర్ఫుల్. ఏవైతే రిజిస్ట్రేషన్ జరుగుతున్నావు ఇవన్నీ కూడా సచివాలయం చేసేది కూడా ఇల్లీగల్. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, రిజిస్ట్రేషన్ చేసే అధికారం రిజిస్టార్స్కే ఉంది. నీ ఇష్ట ప్రకారం చట్టం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో చేయడానికి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవడండి మీరు చేయడానికి? దానికి మళ్ళా ఆ స్టాంప్ పేపర్స్ మీ కలర్లు. ఎక్కడైపోతున్నారు? ఉన్మాదానికి పరాకాష్ఠ, బాధ ఆవేదన.